గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు లక్ష్మి స్టడీ రూమ్. ఈ రోజు మనం ఈ వీడియోలోని జంతు కణజాలాల్లోని పాఠ్యాంశంలోని మనం ముందు వీడియోలో ఆల్రెడీ ఉపకళా కణజాలం గురించి నేర్చుకున్నాము. సో ఇందులో సంయోజక కణజాలాలు, కండర కణజాలాలు, నాడీ కణజాలం గురించి నేర్చుకుందాం. సో ముందుగా కండర కణజాలం గురించి చెప్పుకుందాం. సో మన శరీరం పైన, చర్మం పైన ఏదైనా గాయం అయ్యిందనుకోండి, మనకి కొన్ని రోజులకి అక్కడ ఒక మచ్చల ఏర్పడుతుంది. ఇంకా లోతైన గాయమైతే ఇంకా లోతైన మచ్చ అనేది ఏర్పడుతుంది. ఆ మచ్చ అనేది చర్మపు కణజాలంతో పోల్చుకుంటే, అంటే మన చర్మం కలర్తో పోల్చుకుంటే కొద్దిగా నల్లగా ఉంటుంది. అంటే ఆ లోతైన గాయం అనేది దేని సూచిస్తుంది అంటే, చర్మం కింద ఉన్నటువంటి కండరానికి కూడా గాయం తగిలిందని సూచిస్తుంది అన్నమాట. అలాగే ఈ కండర కణాలకి పునరుత్పత్తి శక్తి ఉందా, అంటే ఒకసారి కనుక మనం కండర కణజాలాన్ని ఏదైనా ప్రమాదవశాత్తు నష్టపోయామనుకోండి, అప్పుడు మళ్ళీ తిరిగి కణ విభజన, అంటే సమవిభజన ద్వారా తిరిగి కొత్త కణాలు ఏర్పడి చనిపోయినటువంటి కణాల స్థానాన్ని తిరిగి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ కండర కణజాలాలలో మానవునికి కలిగే ఉపయోగం ఏంటి అంటే, కండర కణాలు సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల ఏమవుతుంది అంటే శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తిని ఉపయోగించి మనం వివిధ రకాల పనులని చేయగలుగుతాం. అలాగే అంతరావయవాలైనటువంటి హృదయము, అలాగే రక్తనాళాల్లో రక్త ప్రసరణ, హృదయంలో రక్త ప్రసరణ, అలాగే ఆహార వాయుకులో ఆహార కదలికలు, ఇవన్నీ కూడా కండర కణజాలం ద్వారానే జరుగుతున్నాయన్నమాట. ఇక కండర కణజాలాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీటి ఉపయోగం ఏంటంటే, మనకి చలికాలం రాగానే మనం ఏం చేస్తాం, వణుకుతుంటాం. అలా వణకడం వల్ల ఉపయోగం ఏంటి, మనం వణుకుతుండడం వల్ల మనం ఎలా ఫీల్ అవుతాము అంటే కొద్దిగా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అలా వేడిగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే, కండరాలు సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల ఏమవుతుంది అంటే శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ శక్తి ఉత్పత్తి అవడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి శరీరంలో ఉష్ణం విడుదలవుతుంది. ఈ ఉష్ణం వల్ల మన శరీరం, ఈ ఉష్ణం మన శరీరాన్ని చలి నుంచి కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కండర కణజాలాల రకాలు, విధులు అన్నీ చూసేద్దాం. సో కండర కణజాలాలు ఎన్ని రకాలు అంటే, మూడు రకాలు. రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. ముందు రేఖిత కండరాల గురించి చూద్దాం. సో రేఖిత కండరాలు, ఆ పేరే చెప్తుందండి, కండరం అంతా రేఖలు ఉంటాయి. అంటే మనకు చూడడానికి ఎలా ఉంటాయంటే నల్లని చారలు కనిపిస్తాయి అన్నమాట. సో అందువల్ల వీటి ఏమంటున్నాము, రేఖిత కండరాలు అంటున్నాం. ఇంకొక పేరు కూడా ఉంది, వీటి పేరు ఏంటి అంటే సంకల్పిత లేదా నియంత్రిత కండరాలు. అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఈ కండరాల్ని మన ఇష్టానుసారం కదపవచ్చు, అవసరం లేదనుకుంటే నిలిపివేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతులు, మా కాళ్ళు, రాయడం, బరువులు ఎత్తడం, పనులు చేయడం, ఇవన్నీ మన ఆధీనంలో ఉన్నాయా లేదా. సో మన ఆధీనంలో ఉన్నటువంటి కండరాల్ని మనం ఏమంటామంటే సంకల్పిత లేదా నియంత్రిత కండరాలు అంటారు. మరి దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఏంటి అంటే అస్థి కండరాలు అంటారు. అంటే మనకి శరీరం అంతా ఆధారానికి ఇవ్వడానికి ఉపయోగపడే కణజాలం ఏంటి అంటే అస్థి కణజాలం. మరి అస్థి కణజాలానికి ఏం అతికి ఉంటుంది అంటే, లోపల చర్మం కింద కండరాలు అతుక్కొని ఉంటాయి. సో అలా అతికి ఉన్నటువంటి, అముకలకు అతికి ఉన్నటువంటి ఈ కండర కణజాలాన్ని, ఈ రేఖిత కండర కణజాలాన్ని ఏమంటాము అంటే అస్థి కండర కణజాలము అంటాం. మరి ఈ కండరాలు ఎలా ఉంటాయంటే చూడడానికి, అంటే ఈ కండర కణజాలను మనం విభజించడానికి కూడా కారణం ఏంటి, అవి నిర్మాణము, అవి పనిచేసే విధి, అవి ఉండే స్థానాన్ని బట్టి ఈ కండర కణజాలాన్ని మనం మూడు రకాలుగా విభజించాం. మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఎముకలకి అతికి ఉంటాయి, మన కదలికలకు అనుగుణంగా ఇవి మూవ్ అవుతుంటాయి. అలాగే ఈ కణాలు ఎలా ఉంటాయట, పొడుగ్గా ఉంటాయి, శాఖారహితం. అంటే ఎటువంటి శాఖలు ఉండవు, సన్నగా పొడుగ్గా, కండరం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు కూడా ఉంటాయి. అలాగే ప్రతి కణంలో చూసుకున్నట్లయితే, కండర కణాలు చూసుకున్నట్లయితే అనేక కేంద్రకాలు ఉంటాయి, వీటినే బహుకేంద్రకయుతం అని కూడా అంటారు. సో ఇది కండర కణాల గురించి, శాఖారహితంగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, ప్రతి కణంలో కూడా అనేక కేంద్రకాలు ఉంటాయి, బహుకేంద్రకయుతం. ఇక రెండవది ఏంటి అంటే అరేఖిత కండరాలు. అంటే ఏంటి, ఆ కండరాల పైన ఎటువంటి రేఖలు కానీ చారలు కానీ ఉండవు, అందుకని అరేఖిత కండరాలు అంటారు. మరి రేఖిత కండరాలు, సంకల్పిత కండరాలు అంటే అరేఖిత కండరాలను ఏమంటామంట, అనియంత్రిత లేదా అసంకల్పిత కండరాలు అంటాం. సో అనియంత్రిత అని ఎందుకంటా అంటే, ఈ కండరాల్ని మన ఇష్టానుసారం మనం కదపలేము, అలాగే వాటి కదలికలు మనం నియంత్రించలేము. మరి ఎక్కడెక్కడికి ఉంటాయట, రక్త నాళాల్లోని, ఆహార వాయుకులోని, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాయు నాళాల్లోని, పాప గర్భాశయము ఉంటాయన్నమాట.
అందుకని ఇవన్నీ కూడా ఏంటి మృదువైన అవయవాలకు అతుకొని ఉన్నటువంటి మృదు కణజాలం అని కూడా అంటారన్నమాట. మరి ఈ కండర కణాలు ఎలా ఉంటాయట? కదురు ఆకారంలో ఉండి ఒకే ఒక కేంద్రకాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి కూడా పొడుగ్గా ఉంటాయి బట్ కదురు ఆకారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ మూడోది ఏంటి? హృదయ కండరాలు. హృదయ కండరాలు దేనికి ఉపయోగపడతాయి? హృదయ కండరాలు అనేవి హృదయము సంకోచ వ్యాకోచాలు జరపడానికి, అదేవిధంగా రక్త ప్రసరణలోని ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక హృదయం అంతా ఏ కండరాలతో నిర్మితమవుతుంది అంటే హృదయ కండరాలతోటి నిర్మితమవుతాయి. హృదయ కండరాలు నిర్మాణాన్ని చూడడానికి ఎలా ఉంటాయంటే రేఖిత కండరాల్లో ఉంటాయట, అంటే రేఖలు అనేవి కలిగి ఉంటాయి. అలాగే విధి హృదయ కండరాలు మనం నియంత్రించగలం, మన ఆధీనంలో ఉంటుంది. హృదయం నువ్వు ఎలా పనిచేయంటే పనిచేస్తా కదా కదా. సో హృదయం కండరాలు అనేవి అనియంత్రిత కండరాలు, అంటే హృదయ కండరాలు నిర్మాణంలో రేఖిత కండరాల్ని, విధిలో అనియంత్రిత కండరాల్ని పోలి ఉంటాయి అన్నమాట. మరి హృదయ కండర కణాలు ఎలా ఉంటాయంటే చూడడానికి శాఖాయుతంగా ఉంటాయి, కానీ ఆ శాఖల చివరలు మాత్రం ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఇంట్లో కూడా ప్రతి కణంలో కూడా కేంద్రకం అనేది ఉంటుంది అన్నమాట. ఇవి మొత్తం మూడు కణజాలాల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం అనమాట. అంటే ఇవి కండర కణజాలం. దాని తర్వాత ఏంటి అంటే నాడీ కణజాలం. నాడీ కణజాలం దేనికి ఉపయోగపడుతుంది అంటే మన శరీరం చూడండి, మనకి ఏదైనా వేడిగా ఉంది, ఆ వస్తువు వేడిగా ఉంది, చల్లగా ఉందని ఎలా తెలుస్తుంది మనకి? అలాగే ఏదైనా ఒక పదునైన వస్తువు గుచ్చుకుంటే మనకి నొప్పి వస్తుంది, ఆ నొప్పి వస్తుందని ఎలా తెలుస్తుంది? అంటే బాహ్య మరియు అంతర ప్రచోదనాలు జరిగినప్పుడు వాటికి ప్రతిస్పందించేది ఎవరు అంటే నాడీ కణజాలం. అంటే ఆ వస్తువు వేడిగా ఉంది అని మన మెదడుకి ఎలా అందజేయబడుతుంది అంటే నాడీ కణజాలం అనేది విద్యుత్ ప్రచోదనాల రూపంలో సమాచారాన్ని మన మెదడుకి పంపిస్తుంది అన్నమాట. అంటే అలా పంపించడంలో ముఖ్య పాత్ర వహించేది ఎవరు అంటే మెదడు, వెన్నుపాము, నాడు. సో నాడులో మళ్ళీ నాడీ కణజాలంలో రెండు రకాల కణాలు ఉంటాయి, నాడీ కణాలు, గ్లియల్ కణాలు. సో నాడీ కణాలు అనేవి సమాచార ప్రసరణకు ఉపయోగపడితే, గ్లియల్ కణాలు అనేవి నాడీ కణాలు సరిగ్గా పనిచేయడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక నాడీ కణం నిర్మాణం చూసుకున్నట్లయితే దాంట్లో మూడు భాగాలు ఉంటాయి, కణదేహము, డెండ్రైట్లు, ఆక్సాన్. సో కణదేహం చూసుకున్నట్లయితే మధ్యలో అంటే కణము అంటే మనం ఏం చెప్తాము, కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ జీవద్రవ్యం ఉంటుంది. సో సేమ్ అదే విధంగా కణదేహం కూడా ఒక కేంద్రక ఒక కణాన్ని పోలి ఉంటుంది. మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ జీవద్రవం ఉంటుంది. అలాగే జీవద్రవంలో కూడా గ్రంథి రూప కణాలు ఉంటాయి. ఈ కణాలను ఏమంటాము అంటే మనం నిసెల్ కణికలు అంటారు. అలాగే ఈ కణదేహం నుండి సన్నని శాఖాయుతమైనటువంటి అనేక శాఖలు అనేవి, మొలదేలిన శాఖలు అనేవి వస్తాయి. సో వాటిని ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు. డెండ్రైట్స్ చూడడానికి ఎలా ఉంటాయంటే చెట్టులోని కొమ్మలు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి డెండ్రైట్స్ అనేవి. అలాగే అది చుట్టూ కణదేహం చుట్టూ, కానీ కణదేహానికి కింద వైపున సన్నని పొడుగైనటువంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని ఆక్సాన్ అంటారు. ఈ ఆక్సాన్ చెట్టు కాండం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక ఆక్సాన్ చివర నాడీ అంచాలు అనేవి ఉంటాయి. ఈ నాడీ అంచాలు అనేవి ఎలా ఉంటాయంటే చెట్టుకి వేళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ నాడీ అంచాలు అనేవి ఉంటాయి. ఇక ఆక్సాన్ లేదా దీన్నే తంత్రికాక్షం అంటారు. ఈ తంత్రికాక్షం పైన ఒక కొవ్వు పొర అనేది ఉంటుంది. ఆ కొవ్వు పొరను ఏమంటామంటే మైలిన్ త్వచము అంటారు. కొన్ని చోట్ల ఈ మైలిన్ త్వచము ఉండదు. సో అలాంటి వాటిని ఏమంటారు అంటే రణ్వీర్ కణుపులు అంటారు. అంటే మధ్య మధ్యలో కొద్ది కొద్ది గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని ఏమంటారు అంటే రణ్వీర్ కణుపులు అంటారు అనమాట. ఇక నాడీ కణము సమాచారాన్ని ఎక్కడి నుంచి గ్రహిస్తుంది అంటే డెండ్రైట్ల ద్వారా ముందు యొక్క నాడీ కణం యొక్క నాడీ అంచాల నుంచి గ్రహించి కణదేహంలో ఉన్న కేంద్రకం ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆక్సాన్ లేదా తంత్రికాక్షం ద్వారా మళ్ళీ నాడీ అంచాలు పంపిస్తుంది. నాడీ అంచాల నుంచి ఈ సమాచారం అనేది మరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లకి అందజేయబడుతుంది అనమాట. అంటే ఇలా సమాచారం అనేది నిరంతరం ఒక కణం నుంచి మరొక కణంకి, అంటే ఒక కణం యొక్క నాడీ అంచాల నుంచి మరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లకు అందజేయబడుతుంది. సో డెండ్రైట్ నుంచి కణదేహానికి, సో కణదేహం చుట్టూ ఆక్సాన్ చుట్టూ మైలిన్ తొడుగు ఉంటుందని చెప్పుకున్నాను కదా. ఈ మైలిన్ తొడుగు దేనికి ఉపయోగపడుతుంది అంటే విద్యుత్ ప్రచోదన నష్టం అనేది ఎక్కడ జరగకుండా సమాచారం నిరంతరం ప్రసారం జరగడానికి ఉపయోగపడుతుంది. ఇక నాడీ అంచాల నుంచి మరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లకి ఈ సమాచారం అనేది అందజేయబడుతుంది. ఇది నాడీ కణజాలం యొక్క విధులు, కణ నిర్మాణం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయగానే అలాగే క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.